ప్రజెంట్ అయితే మనం వెహికల్స్ దగ్గరికి వచ్చేసాము. నాకు ఏది 4 ఏది 6 తెలియట్లేదు అనమాట. సో భరద్వాజ గారిని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ లుక్లో కనుక మనం BS4ని BS6ని పక్క పక్కన పెట్టి చూస్తే మాత్రం మనం ఇమీడియట్గా ఐడెంటిఫై చేయలేం. చిన్న చిన్న చేంజెస్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. మేజర్గా వచ్చరికి ఈ నోస్ పార్ట్ BS4కి కొంచెం పెద్దదిగా ఉంటుంది. BS6 వచ్చేసరికి ఏంటంటే కొంచెం షేప్ చేంజ్ చేశారు. BS4లో ఏదైతే BS4లో ఏదైతే LED లైట్ ఉందో దీనికి కూడా BS6 కూడా అదే LED లైట్ ఇచ్చారు. దాంతోపాటు మనకి ఇక్కడ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి BS4లో వచ్చేసరికి మనకి హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉందన్నమాట. అదే BS6లో వచ్చేసరికి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. హైడ్రాలిక్ అనేసరికి ఓల్డ్ మోడలు, టెలిస్కోప్ వచ్చేసరికి లేటెస్ట్. మనకి గతుకుల్లో వెళ్ళినా చాలా స్మూత్ రన్నింగ్ ఉంటుంది. మన రూరల్ రోడ్స్లో కానీ రోడ్స్ బాగానే ఏరియాలో కూడా మనకి చాలా స్మూత్ రన్నింగ్ ఉంటుంది. లాంగ్ స్పీడ్ వెళ్ళినా కానీ కంట్రోల్డ్గా మనం ఉంటుందన్నమాట టెలిస్కోపిక్ వల్ల. హైడ్రాలిక్ వచ్చేసరికి కొంచెం ఓల్డ్ స్టైల్లో ఉంటుంది. BS4 వెహికల్ ఇందులో టైర్ సైజ్ వచ్చేసరికి 90-110 టైర్ సైజ్. మన యాక్టివా ఉన్నప్పటి నుంచి ఇదే టైర్ సైజ్ అన్నమాట. మనకి BS4 వెహికల్లో కూడా ఇదే వచ్చింది. అదే మీరు BS6 వెహికల్ చూసేసరికి పెద్ద టైర్ ఇచ్చారు, 90-90-12. రన్నింగ్లో మనకి స్టెబిలిటీ బాగుంటుంది, గ్రిప్పు అంతా బాగుంటుంది. అదే ఈ టైర్ సైజ్ ఇవ్వడం వల్ల మన వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ బాగా పెరిగింది. BS6 వెహికల్లో వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పూర్తిగా పెరిగింది. మనకి స్పీడ్ బ్రేకర్స్ పెద్ద పెద్దవి వచ్చినా కానీ బాడీ టచ్ అవ్వదు. 110cc అబోవ్ 170 గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న ఫస్ట్ వెహికల్ అయితే 6G. మడ్గర్లో వచ్చేసరికి 4G కూడా మైనర్ చేంజెస్ చేశారు. ఇది నార్మల్ షేప్లో ఉంటుంది. దీనికి ఏంటంటే కొంచెం ఏరోడైనమిక్ షేప్ ఇచ్చారు, కొంచెం షార్ప్గా లుక్ ఉంటుంది అన్నమాట. మనకి ఏదైతే సస్పెన్షన్ చేంజ్ చేయడం వల్ల వాళ్ళు కూడా దీన్ని కూడా ఏరోడైనమిక్ షేప్లో డిజైన్ చేశారు. 4G మనకి లైటింగ్ వచ్చేసరికి LED ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. 4G హోండా యాక్టివాకి ఫస్ట్ వెహికల్లో ఈ LED లైట్ రావడం, అంటే 2 ఇయర్స్ బ్యాక్ నుంచే మనకి LED లైట్ ఉంది. ఇప్పుడు కాస్ట్ పెరుగుతున్నా కానీ 6G కూడా సేమ్ LED కంటిన్యూ చేశారు. ఇది టాప్ వర్షన్ 6G వెహికల్. దీంట్లో కూడా కాస్ట్ పెరుగుతున్న నామ్స్ వల్ల ఇది ఆపకుండా కంటిన్యూ చేశారు. బేసిక్ వర్షన్లో వచ్చేసరికి హాలోజన్ బల్బ్ వస్తుంది. టాప్ ఎండ్ మాత్రం వీళ్ళు LED మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. B4కి B6కి చాలా మైనర్ చేంజెస్ ఉన్నాయని చెప్పారు. అండ్ ఫ్రంట్ పార్ట్ వరకు కూడా మనం ఇప్పటిదాకా మైనర్ చేంజెస్ అనేవి కూడా చూసాము. సో ఇంకా మొత్తం వచ్చేపాటికి టోటల్గా ఏమేమి మొత్తం మారినాయి, కీ సిస్టమ్ కానీ అండ్ పెట్రోల్ ఇది కానీ, సో టోటల్గా ఏమేమి చేంజెస్ ఉన్నాయి మాకు చెప్తారా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తం చూసాం కదా. ఇప్పుడు మనం ఇప్పుడు సెంటర్కి వచ్చరికి ఏంటంటే కీ సిస్టమ్ వచ్చరికి ఇది BS4 కీ సిస్టము. ఇది ఆన్, ఇది BS4 సీట్ కీ లాక్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు ఇది మనం సీట్ ఓపెన్ చేయాలంటే తాళం తీసి ఆ కింద పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఈ సీట్ స్విచ్ సపరేట్గా ఉంటుంది. ఇది ప్రెస్ చేయండి ఒకసారి. మీరు సీట్ స్విచ్ ప్రెస్ చేస్తే మనకి సీట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడే ఫ్యూయల్ ఫిల్లింగ్ ఉంది BS4 వెహికల్ ఇది. అలాగే నెక్స్ట్ వచ్చరికి ఇది ఇగ్నిషను, సీటు ఆఫ్, 3 ఆప్షన్స్ ఇందులో. ఇది ఇగ్నిషను, మధ్యలో వచ్చరికి సీటు, ఇది ఆఫ్. దాంతోపాటు హ్యాండ్ లాక్ వేయాలంటే పుష్ ఓపెన్, హ్యాండ్ లాక్ పడిపోతుంది అన్నమాట. ఇప్పుడు 6G కీ సిస్టము సేమ్ అదే సిస్టమ్ ఇచ్చాడు, కానీ ఒక ఆప్షన్ ఎక్స్ట్రా యాడ్ చేశాడు మనకి. ఏంటంటే ఇగ్నిషన్ తర్వాత సీట్ ఉంది కదా, సీటుతో పాటు ఫ్యూయల్ ఇచ్చాడు. ఫ్యూయల్ అనే ఒక ఫీచర్ యాడ్ చేశారు. ఇది ఓపెన్, ఇది నొక్కండి ఒకసారి. ఈ ఫ్యూయల్ ఫిల్లింగ్ వచ్చేసరికి 6G మనకి ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ ఇచ్చారు. సీట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఫ్యూయల్ ఫిల్లింగ్ ఉంటుంది. అదే 5G వచ్చేసరికి అయితే మనకి BS4 వెహికల్ 5G వచ్చేసరికి ట్యాంక్ సీట్ కింద ఉంటుంది అన్నమాట. 6G వచ్చేసరికి మనకి ఫ్యూయల్ ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ ఇచ్చారు. దీనివల్ల మనం దిగవలసిన అవసరం కూడా లేదు. అందులో కూడా డబుల్ లిడ్ ఇచ్చారు. ఒకటేమో సేఫ్టీ ట్యాంక్ ఓపెన్ చేయడానికి, ఇంకోటి వచ్చేసరికి సేఫ్టీ లిడ్ ఒకటి ఇచ్చారనమాట. దానివల్ల వాటర్ కూడా మనకి లోపలికి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నీ ఇందులో సాల్వ్ అయిపోయింది. మన వాటర్ కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు.
అక్కడ ఒక చిన్న స్విచ్ బటన్ ఒకటి ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మేజర్గా మనకి ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ వచ్చేసరికి ఓల్డ్ ఏజ్ ఎల్డర్ పీపుల్కి కానీ లేడీస్కి కానీ చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్టాండ్ వేసి దిగి సామాన్లన్నీ ఎదరేమో సామాన్లన్నీ ఉంటాయి, అవన్నీ తీసుకుని ఇబ్బంది పడే బదులు అవసరం లేకుండా డైరెక్ట్గా బండి మీద కూర్చునే మనం పెట్రోల్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. బండి మీద కూర్చునే మనకి ఆ ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. మేజర్గా లేడీస్కి ఎల్డర్ పీపుల్కి బాగా యూస్ఫుల్ అవుతుంది. సార్, ఇప్పుడు దాకా మనము ఎక్స్టర్నల్గా చేంజెస్ అన్నీ కూడా చూసాము. సో బయట వరకు ఏమేమి చేంజెస్ వచ్చినాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంటర్నల్గా ఎలాంటి చేంజెస్ అయితే వచ్చినాయి సార్? ఇంటర్నల్గా మనకి ఇంజన్ సైడ్ చేంజెస్ అనేవి జరిగినాయి. మేజర్ కాస్ట్ పెరగడానికి రీజనే మనకి ఇంజన్ సైడ్ చేంజెస్ అవడం. అదే పాస్ట్లో ఏదైతే మన BS4లో ఉన్న కార్బ్యురేటర్ సిస్టమ్ని మొత్తం తీసేశారు. తీసేసి ఇప్పుడు ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్టర్ ఏంటంటే అది ఎంత ఫ్యూయల్ మనకు అవసరమో అంతే కన్స్యూమ్ చేస్తుంది. దానివల్ల మనకి పొల్యూషన్ విపరీతమైన పొల్యూషన్ మనకి తగ్గుతుంది అన్నమాట. 50% పొల్యూషన్ అనేది తగ్గిపోతుంది. అలాగే సెన్సార్స్ ఒకటి ఒక 6-7 సెన్సార్స్ మనకి యాడ్ చేశారు. ఏ అయితే సెన్సార్స్ ఉండడం వల్ల ఎంత అవసరమో పెట్రోల్ అంతే కన్స్యూమ్ అవుతుంది. దానివల్ల 10% బెటర్ మైలేజ్ వస్తుంది కొత్త మోడల్స్లో. పవర్ వచ్చేసరికి ఒక 0.3% ఒక 0.3 వచ్చేసరికి కొంచెం తగ్గుతుంది, కానీ మైలేజ్ విషయంలో మాత్రం 10% మైలేజ్ పెరుగుతుంది. స్మూత్నెస్ కూడా చాలా బాగుంటుంది. స్మూత్నెస్ కూడా వెహికల్ మనకి స్మూత్నెస్ పెరుగుతుంది. ఆల్రెడీ టెస్ట్ రైడ్ వెహికల్స్ కూడా మనం పెట్టాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు వచ్చి టెస్ట్ రైడ్ చేయొచ్చు. సో చూసాం కదా, BS6 వెహికల్ గురించి చిన్న చిన్న మైనర్ చేంజెస్ కూడా వచ్చినాయి. బైక్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ పెట్రోల్ పరంగా కూడా పెద్దవాళ్ళు కానీ లేడీస్ కానీ బండి దిగకుండానే పెట్రోల్ ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. సో అలాగే మనకి ఇక్కడ టైర్ దగ్గరికి కానీ అండ్ హెడ్లైట్ కూడా సేమ్ ఏదైతే పాత వెహికల్కి ఉందో అలాగే LED కూడా ఇచ్చారనమాట. సో మైనర్ చేంజెస్, అంతేకాకుండా ఇంటర్నల్ చేంజెస్ ఇంజిన్ పరంగా కూడా చాలా చాలా బాగుంది. సో పాత వెహికల్తో పోల్చుకుంటే మనకి ఇక్కడ 10 కిలోమీటర్స్ ఎక్స్ట్రా కూడా మనకి పెట్రోల్ సేవ్ అవుతుందన్నమాట. సో ఇందులోనే B6 వెహికల్స్లోనే SP125 ఒకటి వచ్చింది, అలాగే యాక్టివాలో కూడా 125 ఒకటి వచ్చింది అనమాట. సో ఆ వెహికల్స్ కూడా చూసి మనం ఇప్పుడు దాని గురించి కూడా తెలుసుకుందాం. మనం ఇందాక చూసాం కదా BS6 వెహికల్స్లో యాక్టివా 110cc చూసాం కదా. సో అదే BS6 వెహికల్స్లో ఇది యాక్టివా 125cc అనమాట. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, అది ఎలా వచ్చింది మోడల్, ఇది ఎలా వచ్చింది మోడల్ అనేది కూడా ఇప్పుడు మనం లుక్ చేద్దాం. ఇది యాక్టివా 125cc. అక్టోబర్లోనే లాంచ్ అయిపోయింది ఇది వెహికల్. ఆల్రెడీ మార్కెట్లో కూడా ఒక 100 పైన వెహికల్స్ ఏలూరులో అవైలబుల్గా తిరుగుతున్నాయి. 6G యాక్టివ్ 125కి చాలా మేజర్ చేంజెస్ అయితే ఉన్నాయి. ఏంటంటే కాస్ట్ పరంగా కూడా 10,000 ఎక్స్ట్రా, ఇంకా 6G కన్నా ఇది 10,000 ఎక్స్ట్రా ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి డిజిటల్ మీటర్ ఒకటి వస్తుంది, దాంతోపాటు డిస్క్ బ్రేక్ ఒకటి వస్తుంది. మేజర్ చేంజ్ వచ్చేసరికి ఏంటంటే సైలెంట్ స్టార్ట్. బండి స్టార్ట్ చేస్తే మనకి స్టార్టింగ్ ఇష్యూస్ అనేవి రావన్నమాట. అంటే చలికాలం, వర్షాకాలం అటువంటి టైంలో కూడా మనకి బండి ఏ ప్రాబ్లం లేకుండా స్టార్ట్ అవుద్ది. ఇంకోటి ఏంటంటే ఈ 6 వెహికల్స్ కన్నిటికీ ఆటో చోక్ సిస్టమ్ ఇచ్చారు. చోక్ లాగి మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనం ఇంజిన్ అలా సెల్ఫ్ ఇచ్చిన వెంటనే చోక్ కూడా ఆన్ అయిపోద్ది. 5 సెకండ్స్ వరకు ఆటోమేటిక్గా చోక్ ఆన్ అవుద్ది, ఆటోమేటిక్గా చోక్ ఆఫ్ అయిపోతుంది. అది మేజర్ ఫీచర్. ఇంకోటి ఏంటంటే మనకి ఈ డిజిటల్ మీటర్లో బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే మన వెహికల్లో ఎంత పెట్రోల్ ఉంది, ఆ పెట్రోల్కి 8 కిలోమీటర్లు మనం తిరగచ్చు అనేది డిస్ప్లే వచ్చేస్తుంది. ఇంకోటి వచ్చేసరికి మన డ్రైవింగ్ కండిషన్ బట్టి మనం లీటర్కి ఎంత మైలేజ్ వస్తుంది. అంటే కొంతమంది స్లోగా నడుపుతారు, వాళ్ళకి వాళ్ళ డ్రైవింగ్ కండిషన్ బట్టి వాళ్ళ మైలేజు. కొంతమంది 40 యావరేజ్గా మెయింటైన్ చేస్తారు.
దాన్ని బట్టి వాళ్ళకి ఆ మైలేజ్ ఇందులో డిస్ప్లే వచ్చేస్తుంది అన్నమాట. ఇంకోటి సేఫ్టీ ఫీచర్ ఒకటి ఏంటంటే సైడ్ స్టాండ్ వేస్తే బండి స్టార్ట్ అవుతుంది. సైడ్ స్టాండ్ వేసి ఉంటే కనుక బండి ఒకటి, అది సేఫ్టీ ఫీచర్ ఒకటి. డిస్క్ బ్రేక్ ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే మేజర్ ఫీచర్ వచ్చరికి ట్రాఫిక్లో కనుక మనం బండి సిగ్నల్ దగ్గర కానీ ఒక 2 సెకండ్స్ ఆగామంటే బండి ఆటోమేటిక్గా ఇంజిన్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. దానికి మళ్ళీ మనం సెల్ఫ్ ఇవ్వక్కర్లా, మళ్ళీ యాక్సిలేటర్ జస్ట్ లైట్గా రైజింగ్ ఇస్తే కనుక ఆటోమేటిక్గా బండి స్టార్ట్ అవుతుంది, బండి వెళ్ళిపోతుంది. దానివల్ల కూడా పొల్యూషన్ తగ్గుతుంది, మన ఫ్యూల్ కూడా కన్సంప్షన్ పెరుగుతుంది అన్నమాట. ఇది 125 సీసీలో యాక్టివ్ 125లో మంచి ఫీచర్స్, మేజర్ ఫీచర్స్. ప్రైజింగ్ కూడా 88,000 నుంచి సుమారు 95,000 వరకు మోడల్స్, 3 వేరియంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దాకా మనం యాక్టివా చూసాం కదా స్కూటీ మోడల్, సో ఇది వచ్చేసి B6లో మోటార్ సైకిల్ అన్నమాట, SP125. సో దీని గురించి కూడా ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకుందాం. ఇది SP125 అని రీసెంట్గా లాంచ్ చేశారు. ఇప్పుడు మన యాక్టివా 125లో ఏదైతే డిజిటల్ ఫీచర్స్ ఉన్నాయో అదే సేమ్ ఫీచర్స్ మనకి డ్రైవింగ్ కండిషన్ బట్టి మన మైలేజ్ ఎంత వస్తుంది, మన వెహికల్లో ఫ్యూయల్ ఎంత ఉంది, దానికి రేంజ్ ఎన్ని కిలోమీటర్లు తిరగచ్చు అనే ఫీచర్స్ ఇందులో కూడా ఉన్నాయి. సేమ్ FI ఇంజిన్, ఇది కూడా BS6. మేజర్ ఫీచర్స్ అన్నీ ఇందులో కూడా ఉన్నాయి. ఇప్పటివరకు మనం 3 మోడల్స్ BS6 మోడల్స్ చూసాము. మీరు మా నెరలో హోండాకి రావచ్చు, వచ్చి టెస్ట్ రైడ్ ఆప్షన్ ఉంది, మనం టెస్ట్ రైడ్ చేయొచ్చు. వెహికల్స్ అన్నీ డిస్ప్లేలోనే ఉన్నాయి, డిస్ప్లే చూడొచ్చు, టెస్ట్ రైడ్ చేయొచ్చు. అలాగే BS4 వెహికల్స్ కూడా లాస్ట్ ఛాన్స్, మనకి ఇప్పుడే రేట్ కూడా వీలుగా వస్తుంది, ఆఖరి అవకాశం. ఈ మంత్ ఎండ్ లోపు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు వచ్చి BS4 వెహికల్స్ కూడా తీసుకోవచ్చు.